తర్వాత మీతో ఒక చిన్న వీడియో షేర్ చేసుకోవడానికి మేము వచ్చినాయి జ్యోతిష్ కిచెన్. జ్యోతిష్ టాక్ ఈ రోజు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా గీనింగ్ అంటే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాం. చాలా సింపుల్ అండి. మనం డైలీ పాలు తీసుకుంటాం కదా, ఆ పాలలో నుండి విధంగా మీగడని కలెక్ట్ చేసుకోవాలి. విధంగా మీగడని మొత్తం కలెక్ట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ విధంగా నేను ఒక 20 డేస్ నుంచి విధంగా మీగడని తీసుకున్నాను. చూస్తున్నారా, 20 డేస్ లోనే నాకు ఇంత మీగడ వచ్చేసింది. 20 డేస్ లోనే ఇంత మీగడ వచ్చేసింది చూస్తున్నారా. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ విధంగా మీగడ స్టవ్ మీద పెట్టుకొని కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి. మీకు మీగడ ఎక్కువ శాతం రావాలంటే, మీగడ అనేది ఎక్కువ పర్సెంటేజ్ రావాలంటే ఏం చేయాలంటే, పాలు కాగిన తర్వాత ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బయటకు తీసి ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత అందులో మిగడ క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది, అంటే ఒక కప్ 1 వరకు వస్తుంది. నేను డైలీ 1 లీటర్ పాలు తీసుకుంటానండి. ఆ లీటర్ పాలల్లో నాకు 1 కప్ వరకు మిగడ వస్తుంది. అంటే నేను పాలు కాగిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అంటే చల్లైన తర్వాతనే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో వేడివేడి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ పాడైపోతుంది. సో చల్లైన తర్వాత పాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత తీసి అందులోనే మిగడ్డి ఒక చిన్న బౌల్ లోకి కలెక్ట్ చేసుకుంటాను. తర్వాత కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ కాగబెట్టి పిల్లలకి పోస్తాను. తర్వాత నైట్ మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. పాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేసిన తర్వాత నేను మళ్ళీ ఒక 1 కప్ వరకు మిగడిని కలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా నేను మిగడి అంతా కలెక్ట్ చేసుకొని ఒక 20 డేస్ వరకు ఒక పెద్ద బౌల్ లో కలెక్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత అది ఒక హాఫ్ కప్పు అంటే పెద్ద బౌల్ అంతా అయిన తర్వాత దీన్ని ఈ విధంగా నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటాను. చూసారా, కొద్దిగా కరిగిపోయింది. ఈ విధంగా కంటిన్యూస్ గానే కలుపుతూ ఉంటే నెయ్యి అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా ఒక 10 మినిట్స్ వరకు మరిగిస్తూనే ఉండాలండి. స్టవ్ మాత్రం సిమ్ లో పెట్టుకోవాలి. సిమ్ లో పెట్టుకుని మరిగితేనే నెయ్యి అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ విధంగా మీగడగా ఉంది చూడు, ఇదంతా కలిగిపోయి నెయ్యి లాగా బాగుపోయేంత వరకు విధంగా కలుపుతూనే ఉండాలి. కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే ఆ బబుల్స్ పైన పడుతున్నాయి. సో విధంగా ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. ఈ హెల్త్ కి చాలా మంచిదండి. నేను మాత్రం డైలీ వాడతాను, చపాతీలో కానీ దోశలో కానీ దీన్ని కంపల్సరీగా వాడతాను. ప్రతిసారి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. పాలు నేను ఒక 1 లీటర్ వరకు తీసుకుంటాను డైలీ. ఆ 1 లీటర్ పాలలో ఒక 1 కప్ వరకు డైలీ మిగడని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 20 డేస్ తర్వాత విధంగా నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటాను. చూస్తున్నారా పైన నెయ్యి ఎలాగా ఫామ్ అవుతుందో డైరెక్ట్ గా చూపిస్తానండి. చూసారా నెయ్యి అనేది ఎలా ఫామ్ అవుతుందో. ఇది మొత్తం మాడిపోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడు అనేది ఘీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు ఇప్పుడు కనుక ఘీ తీస్తే అది ఎక్కువ రోజులు స్టోర్ లాగా బోజు పట్టేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది. సో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు విధంగా కలుపుతున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ వేడి చేసుకుంటే పర్ఫెక్ట్ ఘీ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా కొద్దిసేపు పెట్టుకుందాం స్టవ్ పైన. ఈ విధంగా పైన ఘీ ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు ఈ ఘీని ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడబోసుకోవాలి. ఘీ స్ట్రైనర్ తీసుకోవాలి. ఇది స్టీల్ అయి ఉండాలి. ఒకవేళ ప్లాస్టిక్ తీసుకుంటే కనుక కాలిపోతుంది. విధంగా దీనిలో పెట్టుకొని ఇప్పుడు ఈ పగోని నుండి విధంగా ఘీని ప్రిపేర్ చేసుకోవాలి. తీసేసుకోవాలి, నెమ్మదిగా తీసుకోవాలి. ఘీ అనేది కిందకి వస్తుంది. చూస్తున్నారా కిందకి ఏ విధంగా నెయ్యి అనేది పడుతుందో. నెమ్మదిగా ఈ విధంగా పోసుకోండి. జాగ్రత్త పట్టుకోండి, ఎందుకంటే చాలా విడిగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకుందాం. చూస్తున్నారా నెయ్యి అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. మళ్ళీ కొద్దిగా వేసుకుందాం. మళ్ళీ స్పూన్ తోని ఈ విధంగా కలుపుకుందాం. దీంత
దీంతో దీనిలో ఒక చక్కెర వేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఒక ఏదైనా స్వీట్ రెసిపీస్ లో కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు, లైక్ గులాబ్ జామ్ కానీ డబలకా మిఠాయిలో కానీ ఈ దీన్ని యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ గా ఉంటుంది. విధంగా మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకుని దీన్ని ఒక కప్పులోకి తీసుకొని మేడా వేడి చేసుకోవాలి. మొత్తం దీన్ని ఇందులోకి వేసేసుకుందాం. చూస్తున్నారా నేను ఎంత పర్ఫెక్ట్ గా వేస్తున్నా. కొద్దిగా అవి తీసుకున్నా ఒక 20 డేస్ నుంచి మిగతా కలెక్ట్ చేసుకుంటే ప్యాకేజ్ వరకు నెయ్యి వస్తాయి, మీకు బాగా సరిపోతుంది. 20 డేస్ కంటే ఎక్కువ మిగతా ఉంటే అది బోజు పట్టిపోతుంది. సో నేను 20 డేస్కి ఒక్కసారి నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. బ్రష్ చేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ బౌల్ లో వేసుకుని మళ్ళీ వేడి చేసుకున్నాము. దీంట్లో నుంచి కూడా ఇంకా ఘీ వస్తుంది. ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న ఘీని ఇంత ముందు ప్రిపేర్ చేసుకున్నాము మనం, దీన్ని ఇంట్లో వేసేసి మరలా ఈ ఘీని ఇంట్లో వేసేసుకోవాలి. అప్పుడే ఘీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, లేకపోతే బోజు పట్టిపోతుంది. ఈ విధంగా వేసుకుని కొద్దిసేపు వరకు దీన్ని వేడి చేసుకుందాం. కొంచెం ఘీ అనేది బ్రౌన్ కలర్ లో ఉంటేనే బాగుంటుంది. విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బ్లాక్ విధంగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు దీన్ని వేడి చేసుకుందాం. ఈ విధంగా బబుల్స్ కనుక వస్తే నెయ్యి పడవడానికి సిద్ధంగా ఉందని అర్థం. ఈ విధంగా బబుల్స్ అనేది ఫామ్ అవ్వాలండి, అప్పుడే ఘీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూస్తున్నారా బబుల్స్ అనేది ఈ విధంగా ఫామ్ అవ్వాలి. ఇది పూర్తిగా మెల్లగా అయిపోతేనే ఘీ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా ఉంటుంది. సో స్టవ్ ని మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకుంటే, హెయిర్ ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాత్రం ఘీ అనేది నల్లగా అయిపోతుంది, అంటే కలర్ బాగుంటుంది. సో నార్మల్ కలర్ లో ఉంటేనే నెయ్యి అనేది సూపర్ టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నల్ల స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం. ఈ విధంగా మిక్చర్ ని మొత్తం ఒక పెద్ద జాలీలో స్ట్రైనర్ లో వేసుకున్నానండి. ఈ విధంగా పెద్ద స్ట్రైనర్ లో వేసుకుంటే కనుక ఒక్కొక్క డ్రాప్ ఈ విధంగా పడుతుంది. రాత్రంతా మనం ఇలాగే పెడితే ఒక్కొక్క డ్రాప్ పడి మొత్తం దీంట్లో స్ట్రెయిన్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఎంతో న్యాచురల్ గా ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఒక మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే నా వీడియోస్ ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.